స్మెల్ వచ్చేస్తున్నాయి, అబ్బే మరి పసికప్పు కొట్టేస్తున్నాయి. ఇంకోసారి అలా జరగకుండా జాగ్రత్త పడతాం మాస్టర్. ఆ తేడా రాకుండా చూసుకోండి మరి. అమ్మాయ్యా అందరూ ఇక్కడే ఉన్నారు, ఆ బాకీలు ఇవ్వండి. ఓర్ కొంటాళ్ళు ఎయిట్ చేస్తున్నారు, ఎయిటి ఎమ్మెల్యే పట్టు చేస్తారు, లేకపోతే ఎయిట్ మాస్టర్ పెళ్లికి వచ్చి టైంకి పోచేస్తాం, మళ్ళీ బీటేస్తాం అంతే కదరా. ఏంటి మాస్టర్ మెడవాసిందే గొలుసు? గోల్డ్ గోల్డ్ కాదు రియల్ గోల్డ్. భగవాన్ పెళ్లికి వస్తే ఎగ్గిళ్ళట్టు సంపెత్తున్నాయేంటి? బాగున్నారా సార్? ఊరు నిన్న ఎగ్గిళ్ళు వచ్చి కుక్కి నీళ్లు తాగుతుంటే ఇక్కడ కూడా బాగున్నారా అని ఏదో పెట్టిల్లంటారా? బాగున్నారా సార్? దానికేంటి వన్నం గుండి బాగానే ఉన్నది, నన్ను నీళ్లు తాగనేసా సార్? మీ అబ్బాయి గారు స్కూల్కి వెళ్ళారా సార్? నానే కదేటి కోట మీద దింపేసి ఇలాగ పారొచ్చేసినాను. మీ అమ్మాయి అల్లుడు గారు బాగున్నారా సార్? ఒరే అడిగేసిన పెస్తున్నా మళ్ళీ మళ్ళీ అడిగేసి నన్ను చంపేకరా, గుక్కి నీళ్లు తాగినవరా, ఎక్కిలతో పేనాలు పోయేలాగున్నాయి నాకు. మీ చుట్టాలు మన వాళ్ళు అంతా బాగున్నారా సార్? ఒరే నేను వన్నం తింటా పెళ్లికి వచ్చాను రా, నీకు వన్నం అయిపోడా రాలేదురా, పొద్దున్నే నా ముఖం నేను అద్దంలో చూసేసుకో తప్పైపోనాదరా, నన్ను నొగ్గిరా బాబు. ఒరే మురళే వస్తాను మాస్టర్, నన్ను ఎవరు పిలుస్తున్నారు? అయ్యి బాబా పిలిచి చూడకూడదు అండాలి రా బాబు. ఓలమ్మ ఓలమ్మ బాగున్నారా కదండి, ఇలాగ తినేస్తాడు ఎక్కడ పడితే అక్కడ. పుట్టినప్పుడు ఇంత ఉండేవాడివి, ఎంత ఎదిగిపోయేవరా నువ్వా? ఓ లల్లకోయ్ నువ్వు మాత్రం పుట్టినప్పుడు ఎలకపిల్లలాగా ఇంత ఉండేవాడు, ఇప్పుడు కూడా అంతే ఉన్నావు కదేటి. ఆ బుల్లెంకలాగా ఇంకా జోకులేయటం మర్చిపోలేదురా నువ్వా? ఊరు బుల్లెంకడంటే జ్ఞాపకం వచ్చేసినది, మొన్న పేపర్ లో చూసేసినాను, అది ఎవరు రేపు చేసేసినాడంట కదేటి. మామూలు రేపేంట్రా బాబా, రేపత్సం జనక జనక పాయలు బాజే, నా కళ్ళతో నేను చూసాను, నేనే సాక్ష్యం. చెప్పేసినారు కదా మామూలు మంచోడేంట్రా, ఆడి మంచితనం గురించి నాకు చెప్తున్నావు? నువ్వు ఆకలేస్తుంది బాబుగా, ఆడి దగ్గరికి ఎవరు వచ్చినా జేబులోంచి డబ్బులు తీసి భోజనం పెట్టించేవాడు, అంత మంచోడు అన్న దాత. ఒరే మరా సూరిబాబు గారేటి, ఆడి సెన పిసిను కొట్టాడని చెప్పేసినాడు. పిసినాడతనం మాత్రం ఉంది ఆడి దగ్గర, ఆడెంత పిసినాడో తెలుసా? అయ్యా ఆకలేస్తుంది, పేగులు మెలడిపోతున్నాయి, చచ్చిపోయేలాగున్నాను, ఒక రూపాయి ఇవ్వండి ఇడ్లీ కొనుక్కు తింటాను అంటే ఎంగిలి చేతితోటి కాకిని కూడా తోడాడు పిసిని కొట్టు. మరి తాతారోగడేటరాడు, దాని ధర్మాలు జోరుగా చేసేస్తాడని చెప్పేసినాడు. దానగుణం మాత్రం ఉందిరోయి, అది ఆడి తండ్రి రక్తంలోంచి ఆడుకొచ్చినటువంటి లక్షణం. అంతెందుకు, మొన్నటికి మొన్న సుబ్రహ్మణ్యం షష్ఠికి గుడికి వచ్చిన ప్రతి భక్తుడికి ఒక అరటికల్ దానం చేసేడాడు, దాన కర్ణుడు. మరి మన ఎక్కడోగాడేమో, ఆడ అందమైన ఆడపిల్లని చూస్తే వదిలెట్టేటంటాడేటి. మా ఆవిడ అందంగా ఉంటా ఉండదా? మీ ఆవిడకాడి సూపర్ గా ఉంటది, దాని కూడా పడ్డాడు. అందమైన ఆడదాన్ని చూస్తే వదిలిపెట్టేవాడు కాదు, కామాంధుడు కామవాడు. మనం ఏంటి చెప్తే వీడు అదే చెప్తున్నట్టున్నాడేటి, చిన్న టెస్టింగ్ ఎట్టేసుకుంటా. అవును రోరా, ఈ ఎండ్లేటర్ నాలుగు రోజులుగా తెగమండిపోతున్నాయి. మామూలు ఎండ్ల ఉండలో బియ్యం వేసి నీళ్ళు వేసి ఎండలో పెట్టామనుకో ఉడికే సన్నం అయిపోతున్నాయి, టోపి లేకుండా బయటకు వెళ్ళామనుకో జుట్టు మాడిపోయి చలిని మెల్లుగా చెప్తావేంట్రా బాబు, అది మామూలు చల, హిమాలయ పర్వతాల్లో కూడా అంత చలి ఉండదు. మా ఇంటర్ మీద డైలీ ఇద్దరు ముసలి పడుకుంటున్నారు, రాత్రి చలికి గత 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 ఉనికి గడ్డ కట్టి చచ్చిపోయారు, ఎముకలు కొరికే చలి. నిన్న చీకటడ్డాక నాలుగు సినుకులు కూడా అడ్డట్టు ఉన్నాయో రే. నాలుగు వర్ష చుట్టూ రోడ్లన్నీ కాలవలైపోయి ఓ ప్రవహిస్తుంటేనే బొడ్లోతు నీళ్లు. నేనేమో స్కూటర్ కూడా సుబ్బారావు గారు అరుగు మీద పెట్టి నడుచుకుంటూ వచ్చాను. నీ కంటికి నేను ఎలా ఉపడుతున్నాను? ఎంటే పట్టతల్లో వచ్చేసినాయి అంటావా? అంటావా నువ్వు సెల్లంటే గసగసలాడు చచ్చిపోతున్నారు అంటావా? మరి పరసం అంటే పడవలేసుకుని వెళ్ళిపోతున్నారు అంటావా నువ్వు? ఆడు ధర్మాత్ముడు దాన కర్ణుడు అంటే కర్ణుండి చంపేశాడు పుట్టిస్తున్నాడంటావా? అట్లాగే ఆడు అమ్మాయిలు ఎంత పడతాడంటే నా పిల్లలకి నిశ్చిసాడంటావా అంటావా? ఊరు అమ్ముకుంటేసే నిన్ను ఎట్టి చెప్తాది, ఎక్స్ట్రా లేసేసి చెప్పేదంట్రా బాబు. చెప్పేది ఏంటంటే ఏంటి నువ్వు చెప్పేది వాళ్ళకుంటే సంపత్తి నోరెత్తావంటే అయ్యి బాబోయ్ ఆ బాగున్నారా బాగున్నారా గడి అనుకుంటే నా నేటి చెప్తే అదే చెప్పి నీ కూడా పెట్టాలి. పెళ్లి చూద్దాం, మళ్ళీ ఇచ్చేస్తా చెప్తానన్నమాట, సంపి చెప్తాను పద.